నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి ప్రముఖ సినీ నటి సుమలత బీజేపీ పుచ్చుకొనున్నారు ఈ మేరకు ఆ పార్టీలో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో సుమలత చేరనున్నారు ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్వా ఎంపీగా సుమలత ఉన్నారు గత ఎన్నికల్లో ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేశారు బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సుమలతకు మద్దతిచ్చింది సుమలతపై మాజీ ప్రధాని దేవగౌడ మనవడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేశారు అయితే బీజేపీ మద్దతు ఇవ్వడంతో జేడిఎస్ తరపున పోటీ చేసిన నిఖిల్పై సుమలత సులువుగా విజయం సాధించారు వచ్చే ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో బిజెపి జేడిఎస్ పొత్తుకుదుర్చుకున్నాయి ఇందులో భాగంగా జెడిఎస్ మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇందులో సుమలత ప్రాతినిధ్యం వహిస్తున్న మాండ్యా కూడా ఉంది ఇక్కడి నుండి జేడిఎస్ అభ్యర్థిగా కుమారస్వామి పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల సుమలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్ మాండ్య కంచుకోట ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో మాండ్య నుంచి దేవగౌడ మనవడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన సినీ హీరో నిఖిల్ గౌడ బరిలోకి దిగారు అయితే సుమలతా చేతిలో ఓడిపోయారు బీజేపీ పోటీ చేయకుండా సుమలతకు మద్దతు ఇవ్వడంతో ఆమె సునాయాసంగా విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఆమె మరోమారు మాండ్యా నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ పెద్దలను కలిశారని టాక్ నడుస్తోంది అయితే గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన బీజేపీ జేడీఎస్ ఈసారి కూటమిగా పోటీ చేయనున్నాయి ఈ క్రమంలో మాండ్యా సీట్ను పొత్తులో భాగంగా జేడీఎస్కు వదిలేశారు ఈ నేపథ్యంలో సుమలత మరోసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా గెలుపు కష్టమే అవుతుందని అంటున్నారు ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న సుమలత ఇప్పటిదాకా బీజేపీలో చేరలేదు బీజేపీకి బయట నుంచి మద్దతిస్తూ వస్తున్నారు ఇప్పుడు బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు మరోవైపు జేడిఎస్ కూడా ఒక మెట్టు దిగింది సుమలత నివాసానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆమె ఆశీస్సులు కోరారు తన విజయానికి కృషి చేయాలని విన్నవించారు కుమారస్వామి విన్నతిపై తాను అభిమానులు కార్యకర్తలతో ఆలోచించి చెబుతానన్న సుమలత ఎట్టకేలకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు వాస్తవానికి గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమలత బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి అయితే ఆమె ఆ పార్టీలో చేరకుండా తన మద్దతును ప్రకటి చారు ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది